గోదావరి నది ఇప్పుడు 1986 తర్వాత అంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావటం తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గతంలో ఉన్నటువంటి పాత జిల్లాల్లో కోనసీమ ప్రాంతంలో నీరు ఎక్కువగా రావటం అక్కడ ఉన్నటువంటి లంకా గ్రామాలు ఇబ్బంది పడుతూ ఇవన్నీ కూడా చూసాం అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఆ ప్రాంతంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం గానివండి అక్కడ ఉన్నటువంటి పెద్దలకి పిల్లలకి ఫుడ్ పాలు అవన్నీ కూడా ప్రభుత్వం తరపున సప్లై చేయటం ఈ రోజు నుంచి ప్రతి కుటుంబానికి క్యాంపుకి వచ్చిన వాళ్ళకే కాదు ఏ గ్రామాలైతే నీటిలో మునిగిపోయినాయో ఆ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి కూడా 2000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వమంటాం అక్కడ గట్లు పోయినా రోడ్లు పోయినా అక్కడ ఉన్నటువంటి పంట దెబ్బ తిన్నా అదే విధంగా ఇళ్ళు దెబ్బ తిన్నా కూడా వాటన్నిటిని కూడా ప్రభుత్వం లెక్కలు తీసుకుని తక్షణమే అన్ని కూడా శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం ఆదేశాలు ఇవ్వటమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా తక్షణ సహాయార్థం ఒక్కొక్క కలెక్టర్కి 6 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయలు మంజూరు చేయటం ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి తాత్కాలికంగా పునరావాస కేంద్రాల్లో మంచి భోజనం పెట్టండి పిల్లలకు పాలు ఇవ్వండి మెడికల్ క్యాంపులు పెట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడమన్నారు ఈ వాటర్ తగ్గినాక అక్కడ ఉన్నటువంటి పంట దెబ్బతింది ఇళ్ళు ఏమి దెబ్బతిన్నాయి పశువులు ఏమి దెబ్బతిన్నాయి వాటన్నిటినీ కూడా లెక్కలు కట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలా వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి